పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా, పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు ఎవరంటే ఏసైగా పెట్టుకో. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఏదో నిన్ను ఆకర్షిస్తారు, ఏదో అవసరం కోసం, ఏదో క్షణికావేశం, శరీర కోరికలు తీర్చుకోవడానికి, ఆ కామ వాంఛను తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యంగ్ ఏజ్లో ఆ యొక్క హార్మోనియల్ డిఫరెన్స్ వల్ల కలిగే సహజ లక్షణం అది. కానీ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఒకటి గుర్తుపెట్టుకోండి, యూత్గా యూ నీడ్ టు హ్యావ్ ఏ యర్నింగ్ ఫర్ గాడ్. యవనస్తులంట 13 నుంచి 19 సంవత్సరాలు, యూత్ సైకాలజీ తెలిసిన నేను గత 9 సంవత్సరాలుగా మీలాంటి వేల మంది యవనస్తులను చూసిన నేను ఒకటి నేను చెప్తున్నాను, 13 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తులంట ఆకర్షణకు లోన్ అవుతారంట. టీనేజ్ అంటాం, 13, 14, 19 వరకు ఆకర్షణ అంటే ఆ అమ్మాయి చూసి నవ్వుతుంది బస్ స్టాప్లో. వీడేమనుకుంటాడు, ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వింది, నన్నే చూసింది ఆ అమ్మాయి, నేనంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎందుకు నవ్వుద్ది, ఆకర్షణకు లోనవుతాడు. ఆ అమ్మాయి మామూలుగా ఏదో క్యాజువల్గా నవ్వింది,
ఏదో ఫోన్ చూసుకున్నావు, ఎవరో ఏదో గుర్తొచ్చి నవ్వుకుందామా? వీడేమనుకుంటాడు, నన్ను చూసే నవ్వింది. అట్రాక్షన్, ఆకర్షణ. ఒక ఆయన ఇట్లా అన్నాడు, టీనేజ్లో అంట, ఇలాంటి టీనేజ్లో అంట వాళ్ళకుండే ఆకర్షణ మ్యాగ్నెటిక్ పవర్ అంట. మ్యాగ్నెటిక్ తెలుగులో అయస్కాంతపు శక్తి లాంటిది, లాగేస్తుంది. నీకు తెలీదు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, టెంప్టేషన్ చాలా విషయాల తర్వాత మనం చూద్దాంలే, 13 to 19 కనుక ఈ టీనేజ్లో మీరు ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలంటే మీరు దేవుని, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. యూ నీడ్ టు హ్యావ్ యర్నింగ్, దావీదులాగా నా జీవితకాలం ఈరోజు మీరు వెళ్ళే ముందు ఒక తీర్మానం, మనుషులతో కాదు, నాతో కాదు, మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, మీరు దేవునితో తీర్మానం తీసుకోవాలి. మనుషులతో తీర్మానం తీసుకుంటే మర్చిపోవచ్చు, వాళ్ళు మర్చిపోవచ్చు, మీరు దేవునితో ఒక నిబంధన. నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే అగ్రిమెంట్. దేవునితో ఒక అగ్రిమెంట్ చేసుకోండి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడావు, మీ సేవకుని ద్వారా వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నేను ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాను ఈ రోజు నుండి 2020లో నూతన సంవత్సరం ఇది మొదలుకొని నా జీవితం అంతా ఫస్ట్ ప్రయారిటీ నీకే నాయన. ఇటుక చెప్పలు కూడా దేని మహిమ. రెండవది చాలా త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు ఏం చూసాం? యూత్లో వై, వై ఈజ్ యర్నింగ్ ఫర్ గాడ్. నెక్స్ట్ లెటర్ ఓ, ఓ ఈజ్ ఓవర్కమ్ టెంప్టేషన్, శోధనను జయించుట. చాలాసార్లు ఎవరికి ఉండని ఛాలెంజ్, సవాలు ఎదుర్కొనేది ఎవరంటే యవనస్తులే. చిన్నపిల్లలకి ఏముండదు, పెద్దవారికి ఉండదు, వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది. చిన్నపిల్లలు చిన్నపిల్లల తత్వం, కానీ ఛాలెంజ్, సవాలు ఎవరికంటే జీవితం. జీవితంలో బాగా సవాళ్ళు ఎదుర్కొనేది శారీరక సవాళ్ళు, మానసికమైనవి కాదు, శారీరక ఫిజికల్ ఛాలెంజ్ ఎవరికంటే, ఆ శోధన ఎదుర్కొనేది ఎవరంటే యవనస్తులే. చూడండి ఒక మాట రాయబడింది, తిమోతి రాసిన 2వ పత్రిక, అపోసిన పౌలు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి రాసిన 2వ పత్రిక 2:22 ఒక మాట రాయబడింది, నీవు యవనేచ్ఛల నుండి దూరముగా పారిపో. ఫ్లీ అవే ఫ్రమ్ యూత్ఫుల్ లస్, కామము నుండి, వాంఛల నుండి, శరీర కోరికల నుండి దూరంగా పారిపో అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకసారి నా వైపు చూస్తే ఇలా యూత్ మీటింగ్ జరుగుతుంది, వాకింగ్ చెప్తున్నాను, సడన్గా మధ్యలో పులి వస్తుంది. పులి ఏమొస్తుంది? పులి. మీ అందరికంటే ముందు ఎవరు చూస్తారు? అందరికంటే ముందు ఎవరు చూస్తారు? పులిని. నేనే చూస్తాను. నేనేమంటాను, పులి కొంచెంసేపు ఆగు, వెయిట్ చేయి, వాక్యం అయిపోయినాక వద్దు అని అంటానా? బావో యూత్ మీటింగ్ సంగతి దేవుడు ఎరుగు, అమ్మో నన్ను నా పరిస్థితి ఏంటో అని చెప్పి కిటికీలో నుంచి అన్న దూరి నేను నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరేం చేస్తారు? పులి కొంచెంసేపు ఆగు, జానన్న వాకింగ్ చెప్తున్నాడు అంటారా? బాబు యూత్ మీటింగ్ సంగతి దేవుడు ఎరుగు, కింద నేను లేకపోతే పైకి ఎక్కి ఫ్యాన్ ఏదో విధంగా మీరేం చేస్తారు? మీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? పులి వచ్చి మీ ప్రాణాన్ని తినేస్తుంది, మీ ప్రాణానికి ముప్పు ఉంది. ఎస్ ఆర్ నో? అక్కడ గ్రీకులో లేకపోతే పాత నిబంధన హీబ్రూలో కూడా ఇవ్వబడిన అర్థం అలాంటిది అన్నమాట. పాపం శోధన భక్షించేది నిన్ను, అది పులి లాంటిది అన్నమాట. పులి వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని ఎలా రక్షించుకున్నావో, శోధన చేయడానికి, శోధన వచ్చిన పరిస్థితుల్లో జయించడానికి పులి వచ్చినప్పుడు ఎలా పరిగెత్తావో, ఆ శోధన టైంలో కూడా అలాగే పరిగెత్తాలి. ఎటుగా చెప్పలు కూడా దేని మహింపడదామా? తప్పకుండా. యెషయా గ్రంథము 40:30 యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. ఏ పాపం చేయలేదండి, నేను 100% పర్ఫెక్ట్ అన్న వాళ్ళు ఎవరన్నా ఉండండి, ఉంటే చేతులు ఎత్తండి. నేను చాక్లెట్ కాదు, బంగారం ఏమైనా తీసి ఇచ్చేస్తాను మీకు, బంగారు గొలుసు కానీ చైన్ లేదా ఏదైనా నా భార్యను అడిగి ఇచ్చేస్తాను గిఫ్ట్గా. మీకు 100% పర్ఫెక్ట్, అసలు నేను ఏ పాపం చేయలేదు, నా యంగ్ లైఫ్లో నేను 100% పర్ఫెక్ట్. ఎవ్వరూ లేరు, బైబిలే చెప్తుంది. యవనస్తులు తప్పక తొట్టులేదురు. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, యంగ్ ఏజ్లో శరీర కోరికలు విపరీతంగా ఉంటాయి. ఏజ్ అలాంటిది, అందుకే మీకు చెప్పాను, పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు, తిమోతి నువ్వు యవనస్తుడివి, చిన్న కుర్రవాడివి, గుర్తుపెట్టుకో, యవనేచ్ఛల నుండి నడుచుకుంటూ వెళ్ళాంలా, యవనేచ్ఛల నుండి దూరంగా పారి. మీ యవన జీవితంలో గెలవాలి అంటే పాపానికి స్థానం ఇవ్వద్దు. మీ యవన జీవితంలో గెలవాలి అంటే తలంపులు, ఇక్కడ కూర్చునే ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, మంచం మీద పడుకుంటారు, ఎవరితోనో ఏదో పాపం చేస్తున్నట్టు ఆలోచిస్తుంటారు, శరీర అవయవాలతో
తలంపులతో బయట ఎవరికి తెలియదు నటిస్తూ ఉంటాం పెద్ద పర్ఫెక్ట్ లాగా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, హల్లెలూయా స్తోత్రం, ఈ బాగా చెప్తాం బయట. మేడి పండు చూడు, పొట్ట విప్పి చూడు, బయటకు బాగానే ఉంటావు, లోపల రకరకాల ఆలోచనలు, బ్లూ ఫిలిమ్స్, నగ్న చిత్రాలు. యూట్యూబ్లో ఏం చూస్తున్నారు అంటే, రీసెంట్గా బాగా సర్చ్ అంటే వెతికిన ఒక మాట ఏంటంటే సెక్స్ అంట. ఏంటండి పాస్టర్ గారు ఎట్లా మాట్లాడతారు మీరు అని అంటారు మీరు. యూత్ మీటింగ్ కాబట్టి చెప్తున్నాను నేను. ఎక్కువగా గూగుల్లో వెతికిన మాట ఏంటంటే, ఒక వర్డ్ ఏంటంటే SEXX. ఎక్కువగా యవనస్తులు వెతుకుతున్న, యూట్యూబ్లో వెతుకుతున్న సైట్స్ లేతే ఆ ప్రోగ్రామ్స్ లేతే యాక్టివిటీస్ లేతే ఏంటి అంటే ఇవే అన్నమాట. బ్లూ ఫిలిమ్స్కి చాలామంది యవనస్తులు అడిక్ట్ అయిపోయారు. తలంపుల ద్వారా చూడండి 90వ కీర్తన 8వ వచనంలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనం అనుకుంటాం దేవునికి ఏం తెలియదులే, నేను ఎక్కడో ఎనికేపాడులో ఆ సందులో ఆ పలానా పంప్ హౌస్, ఇక్కడ ఉందా పంప్ హౌస్, పంప్ హౌస్ వెనకాల ఎక్కడో చీకట్లో కామ్గా ఏదో జరిగిస్తున్నానులే, ఎవరికి తెలియదులే. అమ్మా సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుండును. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన తలంపు దేవునికి అన్నీ తెలుసు. దేవుని నుంచి ఎక్కడా మనం తప్పించుకోలేం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒక తీర్మానం తీసుకో. యవనస్తుడా, నీ జీవితంలో గెలవాలి అంటే నీ యంగ్ లైఫ్లో శోధనని జయించాలి. చూడండి 4వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులగుటకు దేవుడు మనల్ని పిలవలేదు. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అంటాడు. యంగ్ లైఫ్లో ఇప్పుడు ఒక్కసారి మచ్చపడిందంటే, అందుకే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నా వైపు చూడండి, రాసుకుందరు తర్వాత. డబ్బు పోతే మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుని సంపాదించవచ్చు. క్యారెక్టర్, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శీలము అంటాం, ఇంకా అర్థం అవ్వాలంటే కన్యత్వము. కన్యత్వాన్ని కాపాడుకోకపోతే భయంకరమైన పరిస్థితి ఉండబోతుంది. దేవుని యొక్క పనిష్మెంట్ నుంచి మనం తప్పించుకోలేం. ఇక్కడ ఎస్కేప్ అవుతావేమో, దేవుని కన్నుల నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. దేవుని యొక్క తీర్పు నుండి నువ్వు తప్పించుకోలేవు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ యూత్ మీటింగ్ ద్వారా ఒక తీర్మానం తీసుకుందాం. అందుకనే ఒక దైవజనుడు ఇట్లా చెప్పాడంట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకోవాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలంట. 3 సమక్షంలోనే మాట్లాడాలంట. ఈ అబ్బాయి అమ్మాయి కాకుండా ఎవరన్నా ఒకరు ఉండాలి పక్కన. 2, 3 ముక్కలే మాట్లాడాలి. ఎన్ని? 3 ముక్కలు. బాగున్నారా? కాలేజీకి వచ్చారా? వెళ్ళొస్తాను. అనవసరమైన ఓవరాష్ని ఏమి ఇంకా ఉండకూడదు. కొంతమంది 3 ముక్కల్లో కూడా మసాలా కలపగలిగిన మహానుభావులు ఉన్నారు. యవనస్తులు మాట్లాడే నైపుణ్యం కలిగిన వారు. దేవుని పాట పాడమంటే నోరు వెప్పరు, వాక్యం చెప్పమంటే నోరు వెప్పరు, వర్షిప్ చేయమన్నా చేయరు, కానీ ఇలాంటి విషయాల్లో బాగా పండితులు కొంతమంది ఉంటారన్నమాట. 3 ముక్కలే మాట్లాడాలంట. 3 అడుగుల దూరంలో మాట్లాడాలంట. ఇక్కడ ఉంటే అబ్బాయి అక్కడ 3 అడుగుల దూరంలో ఉంటాం, పక్క పక్కన రాసుకొని కాదు. యంగ్ ఏజ్లో, కాలేజ్ అయినా, బస్ స్టాప్ అయినా, ఎక్కడ ఉన్నాను, ఈ విషయాలను గుర్తుపెట్టుకో. పరిశుద్ధత, పరిశుద్ధత. శోధనని జయించాలి. 13-19, 13-19 శరీర కోరికలు విపరీతంగా ఉంటాయి ఈ టైంలో. అందుకనే సైన్స్లో ఒక మాట, ఎండోక్రైనాలజీ, స్టడీ ఆఫ్ హార్మోన్స్, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్. తెలియదు మీకు, అర్థం కాదు ఇప్పుడు ఏదో బాగా అన్ని. 20-24 వయసులో అంట వినండి, 13-19 ఏమో ఆకర్షణ శక్తుల్లోనవుతారు, 20-24 ఏంటో తెలుసా, మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరు ఏమీ చెప్పవసరం. వాళ్ళకేం తెలీదు, మా డాడీ మమ్మీగా వాళ్ళు ఏం చదువుకోవాలా, వాళ్ళు చదువుకోవడరా వాళ్ళకి, వాళ్ళకేం, మా డాడీ మమ్మీకి ఏం తెలియదు. నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు ఏమీ, ఎవరో 20-24, అది సైకాలజీ, అది నెరవేరబడుతుంది. యవనస్తులు మనం చూస్తున్నాం 25-35 నెమ్మదిగా మెచ్యూరిటీ అంటాం.
ఆ మెంటల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదు. మెంటల్ మెచ్యూరిటీ అప్పుడు ఎదుగుదల వస్తుంది, అప్పుడు తెలుసుకుంటారు జీవితం అంటే ఇదేనేమో అమ్మో. అప్పుడు జాబ్ ప్రయత్నాలు, దేవుణ్ణి తెలుసుకోవడం, ఇప్పటి వరకు టైం వేస్ట్ చేశానని దేవుని తెలుసుకోవడం, ఒక నిర్ణయంతో ముందుకెళ్తారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, చాలా ఇంపార్టెంట్ ఏజ్ ఇది. ఒకవేళ ఊరికే వచ్చి సరదాగా కూర్చున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవునికి అన్నీ తెలుసు. దేవుని పిల్లలు అనుకుంటుందంట పాలు తాగుతూ, ఏమనుకుంటుంది నన్ను, చాలాసార్లు యవనస్తులు కూడా అంతే, నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటాం. దేవుడు చూస్తున్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సీక్రెట్ సీన్స్ చీకట్లో చేస్తావు, ఎవరు లేనప్పుడు చేస్తావు, ఒంటరితనంగా ఉన్నప్పుడు చేస్తావు. నేను చాలామంది చూస్తున్నాను మా యవనస్తుల్ని, కొంతమందిని చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను స్వార్థ సభలకి రాష్ట్రం అంతా అనేక ప్రాంతాలు మీటింగ్స్కి వెళ్తాను, రాత్రి ఎప్పుడో 1 గంటకు వస్తాను ఇంటికి. వచ్చిన తర్వాత ఫోన్ ఆన్ చేసుకుంటే మొత్తం అందరూ ఆన్లైన్లో ఉంటారు, మొత్తం అందరూ ఎప్పుడు రాత్రి 1 గంట 2 గంటలకి. అసలు 2 గంటలకి ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆల్రెడీ ఏదో తప్పుడు పని చేస్తున్నావు ఆ టైంలో. నాకంటే ఇంక అదే పని, సేవ చేసుకోవడం, స్వార్థ చెప్పడం, ఇంటికి రావడం, ఏదైనా ఒక మద్దు తిని పడుకోవడం, ఆ టైంలో చూసుకుంటాం. యవనస్తుడివి, నీకు ఇంకా పెళ్ళవలేదు, కాలేజీకి వెళ్ళి వచ్చావు, రాత్రి పడుకోకుండా 2 గంటలకి ఫోన్ ఆన్ చేసుకుని ఆన్లైన్లో ఉన్నావంటే, యు ఆర్ మోర్ ఆన్లైన్ విత్ యువర్ ఫ్రెండ్ రాదర్ దాన్ ఆన్లైన్ విత్ గాడ్. నీ ఫ్రెండ్తో ఆన్లైన్లో ఉండటానికి ఇష్టపడుతున్నావు, కానీ దేవునితో ఆన్లైన్లో ఉండటానికి నీకు టైం సరిపోవట్లా. అమ్మో ఎక్కడ ఉందండి అన్న, టైం ఎక్కడ దొరుకుతుంది నాకు? ఏదో ఒక చిన్న వాక్యం, ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది కదా ఫోన్లో, ఫోన్లో వాక్యం. ఏ నీకు బైబిల్ పట్టుకోలేవు, బద్ధకమా? బైబిల్ పట్టుకోవడానికి ఏమన్నా సిగ్గా? దేవుడు ఎంతో ప్రేమతో మనకిచ్చిన ప్రేమ లేక బైబిల్. ఓకే వీలు కాకపోతే, వీలు కాని పక్షంలో అది ఓకే, కానీ అసలు చర్చికి బైబిల్ పట్టుకుని రారు? అసలు బైబిల్ చదవటానికి ఇష్టపడరు? బైబిల్ చదివితే నాకు నిద్ర వస్తుంది, బైబిల్ చదివితే నాకు బోర్ కొడుతుంది. కొంతమంది యవనస్తులు బైబిల్ అసలు నేను చదవలేకపోతున్నాను, బండ బండ పుస్తకాలు సోమవారం నుంచి శనివారం వరకు చదువుతున్నావే, పెద్ద షోగా ఫ్యాషన్ చేస్తున్నావే. దేవుడిచ్చిన మాటలు, విలువైన మాటలు చదవటానికి చాలాసార్లు సాకులు చెప్తాం, సాకులు. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, నువ్వు చేయాల్సింది ఏంటంటే శోధనని జయించాలి. శోధన చూడండి, 36వ కీర్తన 4వ వచనంలో, నా మంచము మీద నేను చేసిన, చదవమ్మా, వాడు మంచము మీదనే పాప యోచన యోచిందురు. చాలామంది రహస్య పాపాలు మంచం మీదే పడుకుంటారు, కానీ భయంకరమైన రహస్య పాపాలు, శరీర అవయవాలతో నువ్వు చేసే పాపం, అలాగే రకరకాల విధాల మంచం మీద నీ తలంపులతో చాలామంది ఎవరితోనో ఏదో తప్పు చేస్తున్నట్టు తలంపులతో పైశాచిక ఆనందాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది వాక్యానుసారంగా తప్పు. నీ యవన జీవితంలో రెండవదిగా శోధనని జయించాలి. పరిశుద్ధత, పరిశుద్ధత. కౌరులు కాదు దేవుడు చూసేది, నీ జీవితాన్ని చూస్తాడు దేవుడు. దేవునికి స్కానింగ్ మొత్తం తెలుసు, నీ లైఫ్ స్కాన్ చేస్తాడు ఆయన. ఈ రోజున ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీతో ఒక నిబంధన. చూడండి, యోబు అంటాడు, యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని, కన్యకను నేను ఎలాగూ చూచదునో. చాలు, కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. దేంతో? కన్నులతో. ఎంగేజ్లో ఎక్కువ పాపం చేసేది ఎక్కడంటే కన్నులతోనే. మనం రోడ్డు మీద వెళ్తేనే పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి కదా, ఆ వాల్ పోస్టర్లు చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉన్నాయి. మన కన్నులతో మనం చేసే పాపము భయంకరమైన, ఎవ్వరు లేని టైంలో ఫోన్తో మనం గడుగుతూ, ఫోన్లో మన కన్నులతో మనం చేసే పాపం. కన్నులతో ఒక నిబంధన చేసుకో, చూడరానివి చూడటం. రోడ్డు మీద వెళ్ళినప్పుడల్లా అందరినీ ఎవరిని వదలకుండా చూసి నువ్వు చూడటం వేరు, నీ యొక్క పాప యోచనతో నువ్వు చూడటం వేరు. ఏదో మామూలుగా చూడటం వేరు, నీ యొక్క పాప యోచనతో, పాపపు ఆలోచనలతో చూడటం వేరు. అందుకనే ఉంది కదా మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆ క్షణంలో ఆమెతో నువ్వు వ్యభిచారం చేసినట్లంట. చాలు, ఇంక చాలు. చూడటం వేరు, మోహపు చూపు వేరు, ఆ యొక్క వాంఛతో పాప ఆలోచనతో చూడటం వేరు.
ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు చేయాల్సింది ఒకటి. నీ జీవితంలో గెలవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు శోధనని జయించాలి. చాలామంది యవనస్తులు రకరకాల శోధనకి లొంగిపోతున్నారు. మనం చేయాల్సింది ఒకటే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవాదిని ఎదిరించుడి వాడు మీ ఎదుట నుండి పారిపోను. ఎదిరించాలి ముందు. అబ్బా చాలా బాగుందిలే, అబ్బా ఇలాగే బాగుంది, అబ్బా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు దొరకదు, అబ్బా ఫోన్లో ఫేస్బుక్లో వీడియోస్ చాలా బాగున్నాయి. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, శోధన అంట ఓవర్కమ్ టెంప్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. టెంప్టేషన్ ఈజ్ లైక్ ఏ వర్ల్ పూల్ అంట. శోధన అంట ఒక సుడిగుండం లాంటిదంట. ఏంటది? ఒక ఊబి లాంటిదంట. ఆ మధ్యకాలంలో ముగ్గురు యవనస్తులంట కృష్ణానది ఒడ్డున స్నానం చేయడానికి వెళ్ళారు. చక్కగా ముగ్గురు స్నానం చేస్తున్నారు. ఒక ఆయన అనుకోకుండా కాలు అలా జారిపోయింది, వెళ్ళిపోయాడు, మునిగిపోతున్నాడు, కేకలు వేస్తున్నాడు. రెండో ఆయన వచ్చాడు, స్నేహితుడు కదా, ఫ్రెండ్ కదా, అయ్యో పాపం రక్షిద్దామని వెళ్ళాడు, ఆయన కూడా మునిగిపోయాడు. మూడో ఆయన ఇక దూరంగా ఉన్నాడు, వెళ్ళలేకపోయాడు, ఇద్దరు చనిపోయారు. కారణం ఏంటి? వాళ్ళకు తెలుసు అక్కడ ఉందని. కాలు పెట్టి మామూలుగా వెళ్తున్నారు, ఏంటిది మాట్లాడండి, ఊబి లాగేసింది, కిందకి వెళ్ళిపోయారు. ఇంకా శోధన కూడా అక్షరాల ఊబి లాంటిదే. నువ్వు అనుకుంటావు నేను చక్కగా వెళ్తాను, నేను మేనేజ్ చేయగలను. కొంతమంది ఏమనొస్తు నేను ఏ పరిస్థితినైనా ట్యాకిల్ చేయగలను, నేను మేనేజ్, నాకు తెలుసు, నాకు సెల్ఫ్ పవర్ ఉంది, నాకు సెల్ఫ్ రిస్ట్రిక్షన్ చేసుకోగలను అనుకుంటారు. అది శోధన ఊబి లాంటిది. ఒకసారి బాగానే ఉంటుంది, రెండుసార్లు బాగానే ఉంటుంది, మూడోసారి వెళ్తావు ఇక నువ్వు బయటకు రాలేవు అనుకుంటావు. డిసెంబర్ 31న ఏం చేసుకుంటారు? మళ్ళీ వాగ్దానం తీసుకుంటారు. పవాని ఒక కమిట్మెంట్ తీసుకుంటారు, రెజల్యూషన్. జనవరి అంతా బాగానే ఉంటారు, మళ్ళీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ శరామావులే. ఈరోజున ఒక నిబంధన అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును పెళ్ళికామిని స్త్రీని నేను ఎలాగో చూచుదును. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మనం కూడా ఒక నిబంధన చేసుకుందాం, దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. ప్రభువా, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అందుకని అంటాడు, మీరు జారత్వము నుండి దూరముగా పారిపోడి. సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ సిన్. ఏ విధంగా అయినా శరీర కోరికలు, శరీర ఆలోచనలు పెళ్ళి అవ్వకుండా, అమ్మా పెళ్ళి అవ్వకుండా మీ బాడీని ఎవ్వరికి అప్పగించడానికి వీల్లేదు. చేతులు సైతం షేక్ హ్యాండ్ ఇస్తారు, ఏదో నలిపేస్తూ ఉంటారు. ప్రతీది, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. పెళ్ళి అయ్యే వరకు నీ శరీరం అంతా దేవుంది. పెళ్ళి అయిన తర్వాత వాక్యానుసారంగా నీ భార్యకో నీ భర్తకో ఆ శరీరాన్ని నువ్వు ఇద్దరం కలిసి మీరు జీవిస్తారు ఏక శరీరంగా. పెళ్ళి అయ్యే వరకు నీ శరీరాన్ని ఎవరికి అప్పగించకూడదు. దేవునితో నిబంధన చేసుకో. పైకి ఏం కనిపించం, లోపల మన ఆలోచనలు భయంకరంగా ఉంటాయి, మన తలంపులు భయంకరంగా ఉంటాయి. అందుకే ఓడిపోతున్నాం మనం. అందుకే మన యవన జీవితంలో ఆశీర్వాదం లేదు. 13 నుంచి, అట్ ద ఏజ్ ఆఫ్ 13, 13 సంవత్సరాల నుంచి అలర్ట్గా ఉండాలి. నేనేం చేయను, నేను పర్ఫెక్ట్, నేను బాగానే ఉంటాను, దేవునికి తెలిసిలే నా గురించి అంటారు. ఐ డోంట్ బిలీవ్, నేను నమ్మను. ప్రతి ఒక్కరు కూడా ఈ శోధనని ఎదుర్కొంటూ ఉంటారు, ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. మనం ఏం చేయాలంటే ఇది మన వల్ల కాదు, మనం అడగాలి, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయి. చాలాసార్లు కష్టమే. చూడండి, ఒక మాట రాయబడింది, సామెతలు 3వ 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. మన వల్ల చాలా కష్టం, చాలా హైలీ ఇంపాసిబుల్. సినిమాలు చూడకూడదు 2020లో అనుకుంటాం. కొత్త సినిమా రిలీజ్ అయిందని వార్త వస్తుంది, వెంటనే బయలుదేరతాం. కొంతమంది అంటారు నేను హాల్కి వెళ్ళండి, నేను రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడూ టీవీలో. ఏదైనా తప్ప కాదా? హాల్కి వెళ్ళింది ఎంత తప్పు, సినిమా ఇంట్లో చూసిన అంతే తప్పు. వాడే బెస్ట్, కొంతవరకు బయటపడి వెళ్ళాడు, నువ్వు ఇంకా దొంగను, ఇంట్లో కూర్చుని చూస్తున్నావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, భయంకరమైన రహస్య పాపాలు మన జీవితాల్లో ఉన్నాయి. కానీ ఇది నన్ను ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీ యవన జీవితంలో దేవుణ్ణి అడుగు, ప్రభువా నా వల్ల అవ్వట్లేదు, నేను అనుకుంటున్నాను కానీ జయించలేకపోతున్నాను. అమ్మాయిలు, స్త్రీలు అనుకోవచ్చు, యంగ్ గర్ల్స్ కూడా సీరియల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సీరియల్స్, ఎంతమంది సీరియల్స్ చూస్తున్నారు? మీరు చేతులు ఎత్తర్లే కానీ నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది సీరియల్స్ బాధితులు, నవ్వుతున్నారు కదా. సీరియల్ రేపేంటో అనే సెన్సేషన్ ఎదురు చూస్తూ ఉంటారు. కాలేజ్ అయిపోయిన వచ్చిన వెంటనే రెడీ అయిపోయి ట్యూషన్, బుక్స్, దేవుడు కాదు, ఏంటి
టీవీ ఒక ఈడియట్ బాక్స్ లాగా అయిపోయింది. చాలామంది టీవీకి అతుక్కుపోతున్నారు, యంగ్ గర్ల్స్ సైతం. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇది నాన్న ఒక తీర్మానం తీసుకున్నా ప్రభా, నా వల్ల అవ్వట్లేదు, నా ప్రవర్తన నా ఆధీనంలో లేదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని గొప్పగా నువ్వు నాకు సహాయం చేయి ప్రభా. సీరియల్సా, సినిమాలా, ఫోనా, యూట్యూబా, నగ్న చిత్రాల, పోనోగ్రఫీయా, ఆలోచనల, చాటింగా, వాట్సాప్ చాటింగా, టెక్స్ట్ చాటింగా, ఫేస్బుక్ వీడియోసా, ఏదైనా దేవుడు జయించే శక్తిని నీకు ఇస్తాడు. ఎస్ అన్నో దేవుని మనం అడగాలి. రెండవదిగా, ఓ యూత్ చాలా ప్రాముఖ్యమైంది, ఓవర్కమ్ టెంప్టేషన్. మనం ఏమైనా జీవితంలో ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి. అందుకే నువ్వు చూడండి 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేయాలి. అసలు వాక్యం చదువుతాయిగా మనం. వాక్యం ఏం చేస్తుందంటే నేను కరెక్ట్ చేస్తూ ఉంటుంది, మొహాలు మాడిపోతూ ఉంటాయి కొంతమందికి. గుమ్మడికాయల దొంగ భుజాలు తడుకుంటారంట, భుజాలు తడుకుంటూ ఉంటారు వాక్యం విన్నప్పుడు. ఎందుకు? వాక్యం నేను సరి చేస్తూ ఉంటుంది. తప్పు, ఇలా చేయకూడదు, ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఈ టైంలో ఫోన్ మాట్లాడకూడదు, ఇలా శరీర పాపం చేయటం తప్పు, డాడీ మమ్మీ లేనప్పుడు ఇంట్లో నువ్వు ఇలా ప్రవర్తించడం తప్పు, ఫోన్లో సరసాలు ఆడుతూ ఏదో నవ్వుకుంటూ ఇలా మాట్లాడుతున్నావు, డబుల్ మీనింగ్లు మాట్లాడుతున్నావు తప్పు. ఎవరు నేను ఖండించరు, ఎందుకంటే ఎవరికి చెప్పవు, నువ్వు నటిస్తావు. ఎవరు ఖండిస్తారు? బైబిల్, వర్డ్ ఆఫ్ గాడ్. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే. వాక్యం నిన్ను దండిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను ప్రేమించే వాళ్ళే చెప్తారు తప్పని. అవునా కదా? నీ గురించి ప్రేమ లేని వాళ్ళు ఎవరు చెప్పరు, పోతే పోనే నాకేంటి, ఆడి చావాడు చేస్తాడంట. నిన్ను ప్రేమించేది దేవుడు, నిన్ను ప్రేమించేది దేవుని వాక్యం. ఒకటేమో దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి, ప్రవర్తన అంతా ఆయన అధికారం. రెండవది, దేవుని వాక్యం చేత మీరు సరిచేయబడండి. మూడవది, గలతీయుల రాసిన పత్రిక 5:16 ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరేచ్ఛలు, శరీర కోరికలు ఆత్మానుసారంగా ప్రతిరోజు బయటికి కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపి నేను బయటికి లోకానికి బయటికి వెళ్తున్నాను ప్రభువా, నీ శక్తి నాకు ఇవ్వండి నాయన, ఆత్మానుసారంగా నేను నడుచుకుంటాను, శరీరేచ్ఛలు జయించలేకపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శోధనని జయించే శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. కనుక రెండవది, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, ఇప్పుడు అందరు చెప్పాలి, నేను అందరు చూస్తున్నాను. వై ఈజ్ యర్నింగ్ ఫర్ గాడ్, దేవుని గూర్చిన ఆశ. ఓ ఈజ్ ఓవర్కమ్ టెంప్టేషన్, మనం చూస్తున్న మాట ఏంటి, యూత్. యూత్లో వై ఏంటి, యర్నింగ్, బాయ్స్ యర్నింగ్ ఫర్ గాడ్. ఓ ఈజ్ ఓవర్కమ్ టెంప్టేషన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.